సెకండ్ ఏఎన్ఎంలు మళ్ళీ కలం దుక్కుతున్నాను చెప్పవచ్చు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో 10 సంవత్సరాలు కూడా వాళ్ళకి ఎలాంటి ఉద్యోగాలు లేక కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఆశలు పెట్టుకున్నారు. అయినా కూడా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి కూడా ఈ రోజుకు సరిగ్గా 3 నెలలు కడుస్తున్నా కూడా వాళ్ళకి ఇప్పటివరకు కూడా ఎలాంటి అపాయింట్మెంట్ లేదని ఈరోజు సూర్యాపేట జిల్లా కేంద్రంలో కలెక్టరేట్ కార్యాలయం వద్ద కొంతమంది ఏఎన్ఎంలు ధర్నా చేస్తున్నారు. మా దగ్గర స్వప్న మేడం ఉన్నారు, వారు మాట తీసుకొని చెప్పండి. మీరు మళ్ళీ ఎందుకు మీరు ధర్నా చేస్తున్నారు? ప్రభుత్వం మీద మీకు నమ్మకం ఉందా లేదా? అందరికీ నమస్తే సార్. తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్ ప్రభుత్వంలో మాకు రెగ్యులర్ అవుతుంది అనేసి మేము చాలా హోప్స్ పెట్టుకున్నాం సార్. గత 17 సంవత్సరాల నుంచి మేము చేసినాం సార్. సరే 5 సంవత్సరాల తర్వాత మళ్ళీ చేస్తారేమో అని చెప్పేసి మేము కూడా డ్యూటీలు చేసుకుంటూ ఉన్నాం. తర్వాత 5 సంవత్సరాలలో కూడా చేస్తారన్నారు, కానీ చేయలేదు. మినిమం గ్రాస్ సాలరీ కూడా ఇస్తా అన్నారు, మాట ఇచ్చారు మాకు, ధర్నాలు ఆపేసారు. అయినా కూడా గ్రాస్ కూడా ఇస్తామని చెప్పేసి డిఎస్ దగ్గర మేము కూర్చుంటే తప్పకుండా మేము మీకు రెగ్యులర్ కాకపోయినా గ్రాస్ ఇస్తాము, తర్వాత ఆటోమేటిక్గా రెగ్యులర్ అవుతుంది అని చెప్పేసి అన్నారు. ఆ గ్రాస్ కూడా మేము నోచుకోలేదు సార్. బట్ ఇప్పుడు మాకు ఏమొద్దు సార్, నోటిఫికేషన్స్ వద్దు, ఏమొద్దు, మమ్మల్ని రెగ్యులర్ చేయాలి. కేసీఆర్ ప్రభుత్వంలో కనీసం రెగ్యులర్ కాకపోయినా జీతాలన్నీ నెల నెలకు వచ్చేది, కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మాకు ఈ పరిస్థితి ఎదురవుతుందని మాత్రం మేము అనుకోలేదు సార్. దయచేసి మాకు పెండింగ్లో ఉన్న జీతాలు కూడా ఇప్పటివరకు 3 నెలలు రాలేదు సార్. పెండింగ్లో ఉన్న జీతాలను కూడా మాకు ఇవ్వాలా, ఏరియల్స్ కూడా ఆపేసారు సార్, ఏరియల్స్ కూడా ఇవ్వాలా, యూనిఫామ్ అలవెన్స్ ఇవ్వాలా. మేము ఇన్ని సంవత్సరాలు చేస్తున్నా మాకు ఒక గుర్తింపు లేకుండా జరుగుతుంది సార్. ఒకరొకరికి 6,000 నుండి 10,000 వరకు కూడా మేము పాపులేషన్ చూసుకుంటున్నాం సార్. దయచేసి మాకు వర్క్ ఒత్తిడి ఎక్కువ ఉన్నా కూడా మేము భరించి చేస్తున్నాం సార్. దయచేసి మాకు రెగ్యులర్ కావాలని కోరుకుంటున్నాం సార్. సెకండ్ ఏఎన్ఎంలకు మద్దతుగా ఏటీసీ నాయకులు సూర్యాపేట జిల్లా కేంద్రంలో వాళ్ళకు మద్దతు ప్రకటిస్తున్నారు. మా దగ్గర జిల్లా నాయకులు ఉన్నారన్న చెప్పండి, దీని మీద ఏ విధంగా చూస్తున్నారు? గత ప్రభుత్వ హయాంలోనే సెకండ్ ఏఎన్ఎంలు అనేక సంవత్సరాలుగా పనిచేస్తున్నప్పటికీ వారి యొక్క సమస్యలను పెడజేయమని బట్టి అనేక సందర్భాల్లో గత ప్రభుత్వానికి అనేక వినతులు, ధర్నాలు, రాస్తారోకో కార్యక్రమాలు చేసినప్పటికీ ఆ ప్రభుత్వం చెల్లించలేదు. చెల్లించకపోగా ధర్నాలు చేస్తే, రాస్తారోకోలు చేస్తే, ఉద్యమాలు నిర్వహిస్తే కేసులు పెట్టడం, ఉద్యోగాలు తీసేస్తాం అని చెప్పేసి బెదిరింపులకి పాల్పడినటువంటి గత ప్రభుత్వం మరి జరిగిన ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోవడం జరిగింది. మరి ఆ రోజు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఈ రాష్ట్రంలో ప్రజలందరికీ కాంగ్రెస్ పార్టీ మేము అండగా ఉంటాం, అధికారంలోకి వస్తే కాంట్రాక్ట్ పద్ధతి అనేది ఉండదు, అందరిని రెగ్యులర్ చేస్తామని చెప్పినటువంటి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి 90 రోజులు గడుస్తున్నప్పటికీ వారి యొక్క సమస్యల్ని కనీసం వినే పరిస్థితులు లేరు. వారేమైనా మా సమస్యను చెప్పుకుంటాం, మా గోడును చెప్పుకుంటామంటే వారిని కలవడానికి కూడా నిరాకరిస్తున్నటువంటి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి మరి రానున్న రోజుల్లో వారి యొక్క సమస్యలపైన స్పందించి తక్షణం వారిని ఎలాంటి పరీక్షలు నిర్వహించకుండా ఉన్నటువంటి వారిని రెగ్యులర్ చేయాలని, అట్లాగనే ఇవాళ మనం చూస్తూ ఉన్నాం ఏ రోజుకు ఆ రోజు కూలి తీసుకొని బతికేటువంటి కూలి వాళ్ళు సైతం బ్రహ్మాండంగా బతుకుతూ ఉన్నారు. వీరికి 3 నెలల నుంచి కనీస వేతనాలు కూడా ఇచ్చే పరిస్థితి లేరు. మరి పని చేయించుకోవడం లేదంటే వెట్టి చాకరీ పూర్తి స్థాయిలో చేయించుకుంటున్నారు తప్ప ఈ రాష్ట్ర ప్రభుత్వం వారికి 3 నెలల నుంచి వేతనాలు ఇచ్చే పరిస్థితి లేదు, వారి కుటుంబాలు గడిచే పరిస్థితి లేదు. కాబట్టి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టర్ కార్యాలయాల ముందు ధర్నా నిర్వహించి మరి వారి యొక్క డిమాండ్లను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈరోజు ఈ యొక్క డిమాండ్లని పరిష్కరించకపోతే పెద్ద ఎత్తున మరి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కార్యాలయాన్ని ముట్టించడానికి కూడా సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తా ఉన్నాం. సెకండ్ ఏఎన్ఎంలు కోరుకునేది ఒకటే, గత బీఆర్ఎస్ పాలనలో మాత్రం మాకు కొంత రెగ్యులర్ చేయకుండా కూడా జీతాలు వచ్చాయి, కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మాకు జీతాలు కూడా లేవు, మాకు చాలా ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొంటున్నాం. ఎందుకంటే రేవంత్ రెడ్డిపై నమ్మకంతోనే మేము రేవంత్ రెడ్డికి మేము ఏఎన్ఎంలు మా కుటుంబాలు మొత్తం కూడా సపోర్ట్ చేయడం జరిగింది. అయినా కూడా మా అందు దయ ఉంచి ఈ ఖచ్చితంగా రెగ్యులర్ చేసి దాంతో పాటు మాకు జీతాలు కూడా వేయాలి, లేకపోతే మాత్రం మాకు చావేశారని ఏమంటున్నారు. ఒకవేళ ప్రభుత్వం స్పందించకపోతే మాత్రం భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తామని కూడా వాళ్ళు పేర్కొంటున్నారు.